Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఈసీ, ఇదేం వింత లాజిక్? ఎన్నికలలో ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే ప్రధాన కారణమని వైసీపీ బలంగా నమ్ముతోంది. ఇందులో నిజానిజాల సంగతి దేవుడెరుగు. వైసీపీ 11 సీట్లకే పడిపోవడం వెనుక ఏదో కుట్ర జరిగిందని సామాన్య ప్రజానీకంలో సైతం చాలా అనుమానాలున్నాయి. వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో కూడా కూటమికి ఆధిక్యత రావడంతో అనుమానాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని, తాము ఎంచుకున్న 12 పోలింగ్ కేంద్రాలలో ఓట్లను తిరిగి లెక్కించాలని ఈసీకి రుసుము కూడా చెల్లించారు. అయితే ఈసీ చావు కబురు చల్లగా చెప్పింది. సదరు పోలింగ్ కేంద్రాలలో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చెబుతోంది. అభ్యర్థుల ఫిర్యాదు మేరకు ఎన్నికల అనంతరం 5% ఈవీఎంలను, వీవీప్యాట్లను పరిశీలించాలన్న సుప్రీంకోర్టు నిబంధనల తీర్పు మేరకు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని 12 ఈవీఎంల పరిశీలన కోసం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా కూడా పలువురు అభ్యర్థులు ఇలాంటి ఫిర్యాదులే చేశారు. ఈ మేరకు ఈ నెలాఖరులో ఈవీఎంలు, వీవీప్యాట్ల పరిశీలన జరుగుతుందని సంబంధిత వ్యక్తులకు ఎన్నికల సంఘం నుంచి సమాచారం అందింది. దీంతో బాలినేని ఫిర్యాదు చేసిన 12 పోలింగ్ కేంద్రాలలో మళ్లీ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈవీఎంలలోని ఓట్లను, వీవీప్యాట్ స్లిప్లను సరిపోల్చుతారని కూడా చెబుతున్నారు. అయితే వాస్తవం అది కాదు. రీకౌంటింగ్ అనేది అసలు జరగదు. కాకపోతే అభ్యర్థులు ఫిర్యాదు చేసిన ఈవీఎంలను ఇంజనీర్ల సమక్షంలో పరిశీలిస్తారు. ఇందుకోసం సదరు ఈవీఎం యంత్రాన్ని బయటకు తీసి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అభ్యర్థులే సదరు ఈవీఎంపై 1400 ఓట్ల దాకా వేయవచ్చు. ఓటు వేసినప్పుడు వీవీప్యాట్స్ స్లిప్లు కూడా ముద్రితమవుతాయి. వీటిని లెక్కిస్తారు. ఈవీఎంలలోని ఓట్లు, వీవీప్యాట్లలోని ఓట్లు సరిపోతే ఇక ఆ యంత్రంలో లోపం లేదని తేల్చుతారు. ఈ ప్రక్రియలో తేలేది ఇంతే. వాస్తవంగా అభ్యర్థులు కోరుకుంటున్నది ఇది కాదు. మొన్నటి ఎన్నికలలో ఈవీఎంలోని ఓట్లను, వీవీప్యాట్లను సరిపోల్చి చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల అనంతరం ఈవీఎంలను ట్యాపరింగ్ చేసినా వీవీప్యాట్ స్లిప్లను ట్యాపరింగ్ చేయలేరని, దానివల్ల వాస్తవాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం యంత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే దానికే పరిమితమై ఈవీఎంల పరిశీలనకు అనుమతిస్తోంది. అభ్యర్థులకు అనుమానాలు ఈవీఎంల మీద కాదు, అందులోని సాఫ్ట్వేర్పై, నియోజకవర్గాల వారీగా ఈవీఎంలలో నమోదు చేసే ప్రోగ్రాం మీద. ఎవరికి ఓటు వేసినా ఫలానా అభ్యర్థికే ఆ ఓటు నమోదయ్యేలా ఈవీఎంలలో ప్రోగ్రామ్ నమోదు చేయవచ్చన్నది అనుమానం. అనుమానాలను తొలగించాలంటే వీవీప్యాట్లను యథాతథంగా పరిశీలించాలి. ఇదే విషయాన్ని కోరుతూ ఒంగోలు కలెక్టర్ తమీంకు వైసీపీ నేత దామరాజు క్రాంతికుమార్ వినతిపత్రం సమర్పించారు. మరి ఎలా స్పందిస్తారో చూడాలి.